హలో గైస్ ఈరోజు ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్పులు కొట్టకుండా లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ అయితే క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకోవడం ద్వారా రెగ్యులర్గా నేను పెట్టే వీడియో అప్డేట్స్ అనేవి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఇంకా టాపిక్ అయితే వచ్చేస్తాను నేనైతే ఫ్రీజర్ కంటైనర్స్లో ఫిషెస్ అనేవి పెంచుతూ ఉంటాను దీనిలో యావరేజ్గా టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ లీటర్స్ వరకు వాటర్ కెపాసిటీ అయితే పడుతుంది ఎవ్రీ త్రీ మంత్స్కి అయితే ఒకసారి వాటర్ చేంజ్ అనేది చేస్తూ ఉంటాను కంప్లీట్గా అయితే వాటర్ అయితే చేంజ్ చేయను ఇప్పుడు కూడా సో చాలా మంది అడుగుతున్నారు మీరు చేంజ్ చేసేటప్పుడు ఎలాంటి పద్ధతి ఫాలో అవుతారని చెప్పి సో అందుకే డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో గైడ్ చేస్తూ ప్రాక్టికల్గా చెప్పాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో చూసేవాళ్ళు చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో ఇంతకన్నా బాగుంటుంది అనమాట సో ఈసారి టూ హండ్రెడ్ లైక్స్ అయితే ఇస్తున్నాను ఇది కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను సో క్లియర్గా చూసుకున్నట్లయితే ఇందులో జెడ్ బ్లాక్ గప్పీస్ అయితే పెరుగుతున్నాయండి సో ఇది పెద్ద ట్యాంక్ అనే చెప్పొచ్చు అంటే ఫ్రిడ్జ్ ట్యాంక్ అనమాట ఎప్పుడైనా పిల్లలు పెట్టే చేపలనేవి మీరు పెంచుతూ ఉన్నారనుకోండి అలాంటి టైంలో పిల్లలు అండ్ పెద్ద సైజు పేరెంట్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకే ట్యాంక్లో ఉంటాయి అప్పుడు ఏ విధంగా కలెక్ట్ చేయాలి వాటర్ చేంజ్ చేసినప్పుడు ఫిషెస్ బయటకు వచ్చివా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు దానికోసమే ఒక ట్రిక్ అయితే మీరు ఫాలో అవ్వాలండి సో క్లియర్గా చూసుకున్నట్లయితే దీనిలో ఉండే ప్లాంట్స్ అనేవి చాలా గుబూర్గా అనమాట సో దీనిలో హాఫ్ అయితే సేల్ చేయడానికి నేనైతే రెడీ అయ్యాను సో ఇందులో క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి చెరువులో ఉండే అన్నెసరీ స్నేల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి కొంచెం అనమాట అవి కూడా మనం పనిలో పని క్లీన్ చేసేయచ్చు ఫస్ట్ అయితే ఫాక్స్టల్ ప్లాంట్ అనేది నేను బయటికి తీసేసాను జాగ్రత్తగా అయితే సో ప్లాంట్స్ అనేవి మీ ట్యాంక్లో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అవి బయటికి తీసేయండి అవి ఉండగా మీరు వాటర్ చేంజ్ అయితే ఎప్పుడు చేయకండి ఓకేనా తర్వాత దీనిలో ఉండే స్క్రాప్ ఏదైతే ఉంటుందో స్క్రాప్ అంటే లైక్ ఈ విధమైన స్నేల్స్ కానీ లేదంటే ఆకులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అలాంటివి కూడా మీరు పైనుండి ఒక చిన్న నెట్తో అయితే కలెక్ట్ చేసుకోవాలి అవన్నీ నేను చెప్పడం కాదు డైరెక్ట్గా చేస్తూ మీకు చూపిస్తాను ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తాను ట్యాంక్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్గా మీకు నీట్గా చేసి చూపిస్తాను సో క్లియర్గా చూసుకున్నట్లయితే కింద ఆ డస్ట్ పార్టికల్స్ కానీ లేదంటే దీనిపైన ఉన్న డక్విడ్ కానీ అదంతా కూడా చాలా చండాలంగా కనిపిస్తుంది లుకింగ్ లేదు అసలు ట్యాంక్ అంటే సో మనం ఏం చేస్తామంటే దీనిలో ఉండే వాటర్ ఒక చిన్న బేసిన్లోకి కలెక్ట్ చేసుకోవాలన్నమాట సో చిన్న బకెట్ ఉంటే బకెట్లోకి లేదంటే మీ దగ్గర ఇలాంటి బేసిన్స్ ఉంటే బేసిన్స్లోకి కొంత వాటర్ అయితే తీసుకోండి ఒక టూ లీటర్ వాటర్ అయితే తీసుకొని దానిలోకి అయితే ఫిషెస్ అన్నీ కూడా షిఫ్ట్ చేసుకోండి చాలామంది చేతులతో కలెక్ట్ చేస్తూ ఉంటారు చేతులతో కలెక్ట్ చేయొద్దు నెట్ ఉంటే నెట్ యూస్ చేయండి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కనుక అవన్నీ కూడా ఫింగర్స్ మధ్యలో ఉండిపోతాయి అన్నమాట చేతితో పట్టుకున్నట్లయితే నేను స్పీడ్ స్పీడ్గా కలెక్ట్ చేసుకుని మీకు డీటెయిల్గా నేను చూపిస్తాను చూడండి సో కలెక్ట్ అయితే చేసేసాము ఫైనల్గా ఇవైతే దాంట్లో దొరికేయండి ఇంకా ఎక్స్ట్రా కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే అవి పైప్లోకి రావన్నమాట కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అవి చేతికి దొరకపోయేసరికి ఇంకా తీయలేదు సో ఫిషెస్ ఒకటి రెండు మిగిలిపోయినా ప్రాబ్లం లేదు సో ఇప్పుడు మనం చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే ఒక చిన్న పైప్ అయితే తీసుకోండి పైప్ అంటే మనకి ఇంటి దగ్గర ట్యూబ్ లాంటిది వాడుతూ ఉంటాం కదా మోటర్ నుండి మనకి వాటర్ రావడానికి అలాంటి ట్యూబ్ లాంటిది తీసుకోండి తీసుకొని యూ షేప్లో వంచండి దాన్ని వంచేసిన తర్వాత దానిలోకి కొంచెం అయితే వేసుకోండి అంటే రెండు వైపులా ఒకలాగా ఈక్వల్గా వచ్చేటట్టు వాటర్ అయితే ఫిల్ చేసుకోండి ఫిల్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక ప్రొసీజర్లో దాన్ని వంచినట్లయితే ఇంకా నోట్తో లాగాల్సిన పని లేదు ఇలాంటి పైపులతో వాటర్ లాగేటప్పుడు చాలామంది నోరు యూజ్ చేస్తూ ఉంటారు సో అలాంటిది అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా తీసేయొచ్చు అనమాట ప్రతి ఇయర్ నేను ఒక వీడియో చేస్తూనే ఉంటాను లాస్ట్ ఫోర్ ఇయర్స్గా నేను ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి అప్పటి నుంచి ఇదిగోండి ఈ విధంగానే నేను క్లీన్ చేస్తూ ఉంటాను దీనిలో ఉండే డస్ట్ పార్టికల్స్ కానీ అవన్నీ కూడా క్లియర్గా బయటకు వచ్చేయడం మీకు చూపిస్తాను చూడండి సో చాలా స్పీడ్గా బయటకు వచ్చేస్తాయి కింద తిప్పినట్లయితే ఈ విధంగా అనమాట సో వచ్చేసిన పార్టికల్స్ అన్నీ కూడా బయటికి అంటే డైరెక్ట్గా నేరుగా బయటికి వెళ్ళిపోకుండా ఒక నెట్ అయితే అడ్డు పెట్టండి ఎందుకంటే చిన్న చిన్న స్నేల్స్ ఉంటాయి కదా మనకి పనికి వచ్చే స్నేల్స్ అవైతే దానిలో లాక్ అవుతాయి అనమాట లాక్ అయినట్లయితే మనం తర్వాత తీసుకొని మళ్ళీ ఎక్వేరం ట్యాంక్లో వేసుకోవచ్చు లైక్ ఈ ట్యాంక్లో అనమాట సో ఆ విధంగా చేసుకోవడానికి మనకి ఈజీగా యూజ్ అవుతుంది సో ఫైనల్గా అయితే ఇదిగోండి హాఫ్ వాటర్ అయితే బయటికి తీసేసాను తీసేసిన తర్వాత ఇదిగోండి మధ్యలో ఇలాంటి ఆకులు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే పైప్కి అడ్డుగా సో వాటర్ అయితే కొంచెం ఫ్లో తగ్గుతుంది కాబట్టి మీరైతే అలాంటివి తీసేసి ఈ విధంగా క్లీన్ చేసుకోండి అన్ని కార్నర్స్ తిప్పండి సో నేను తిప్పుతుంటే చూసారా ఏ విధంగా క్లీన్ అవుతుంది ఏంటి అనేది మీరు గమనించవచ్చు సో ఇంత స్పీడ్గా క్లీన్ చేయడం అనేది మనకి తోటి సాధ్యం అనమాట మనం చేతులు పెట్టి నెట్లతో కలెక్ట్ చేసి ఇదంతా చేయలేము కూడా పైపులతో తీస్తే ఈజీగా వచ్చేస్తుంది సో ఇలాంటి పైపునైతే యూజ్ చేసుకోవచ్చు ఏ సైఫిన్ పైపు ఏం అవసరం లేదండి చాలా ఈజీగా ఒక చిన్న బడ్డు మొక్క ఉంటే చాలు దాంతో మనం తీసేవచ్చు బడ్డు అంటే లైక్ ట్యూబ్ అనమాట ఓకేనా చాలామంది ఈ పదాన్ని రాంగ్గా తీసుకుంటారు అండ్ క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి వాటర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా కింద నుండి అయితే బాటం నుండి ఫస్ట్ అయితే బయటికి తీస్తున్నాను తర్వాత టాప్లో ఏవైతే మనకి పైన ఫ్లోట్ అవుతున్నాయో అవి కూడా బయటికి తీయడం జరుగుతుంది సో టాప్లో ఫ్లోట్ అవుతున్నాయి చిన్న చిన్న ఆకులు తర్వాత ఇలాంటి అన్నెసరీ స్నేల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లోట్ అవుతూ ఉన్నాయన్నమాట దాన్ని అయితే నేను బయటికి తీసేస్తాను ఫైనల్గా అయితే మీకు క్లీన్ చేసి డీటెయిల్గా నేను చూపిస్తాను గైస్ క్లియర్గా చూడండి ఈ చెత్త చెదరం లాంటివే బాగా ఇబ్బంది పడతాయి అనమాట అలా అని చెప్పి పదిసార్లు మీరు క్లీన్ చేయొద్దు సో ఫైనల్గా అయితే ఇదిగోండి దీనిలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని బయటకు వచ్చేసాయి తర్వాత గప్పీస్ అండ్ ర్యామ్హాన్ స్నేల్స్ అయితే దీనిలో అయితే వేసుకున్నాను ఈ ర్యామ్హాన్ స్నేల్స్ మనకి పనికి వస్తాయి కనుక ఇందాక అంటే ట్యూబ్ నుండి బయటికి వాటర్ వచ్చినప్పుడు అడ్డు పెట్టుకోండి ఇలాంటి స్నేల్స్ ఆ నెట్లో లాక్ అవుతాయి అన్నాను కాబట్టి లాక్ అయ్యే అండ్ ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లాంట్స్ అనేవి బాగా దులుపుకున్నట్లయితే దీనికి స్నేల్స్ అనేవి అంటుకొని ఉంటాయి కదా అదే చెరువులో స్నేల్స్ లాంటివి అక్కడ అంటుకొని ఉన్నాయి కదా అలాంటివి అయితే బయటకు వచ్చేస్తాయి నేనైతే దులుపుకుంటాను అవన్నీ కూడా వీడియోలో పెడితే పెద్ద ల్యాగ్లా అనిపిస్తుంది మీకు అందుకే నేను అవన్నీ కూడా క్లీన్ చేసి మీకు చూపిస్తున్నాను గైస్ అండ్ ప్లాంట్స్కి ఇలాంటి డస్ట్ పార్టికల్స్ ఏమైనా అంటుకొని ఉంటే దయచేసి చేతితో తీసేయండి ఇంకా ఇలాంటి విషయాల్లో డర్టీగా ఉంది అది ఇది అని చెప్పి మీరు కంగారు పడవద్దు ఫస్ట్ మన పెట్స్ ఎంత నీట్గా ఉంటే అంత మంచిది అనమాట నీట్గా అంటే మరీ ఓవర్ క్లీన్ చేసే వాళ్ళకి కూడా నేను చెప్పేది ఒకటే అలా అయితే చచ్చిపోతాయి సో లిమిటెడ్గా క్లీన్ చేస్తూ ఉండాలి సో ఫైనల్గా ఇదిగోండి ప్లాంట్స్ అన్నీ కూడా దులుపుకున్నట్లయితే ఇన్ని స్నేల్స్ వచ్చాయండి ఇవి దేనికి పనికిరావు సో ఇవి చెరువులో దొరికే స్నేహిల్స్ అనమాట ఫాక్స్టైల్ ప్లాంట్స్తో కానీ దేనితో అయినా వేరే బ్రేడర్స్ దగ్గర నేను పర్చేస్ చేస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు నా దగ్గర ప్లాంట్స్ అనేవి సేల్కి లేకపోతే అలాంటప్పుడు స్ప్రెడ్ అయ్యి వచ్చేస్తూ అనమాట సో వీటిని అయితే మనం బయటపడేస్తేనే బెస్ట్ ఈ దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఈ స్నేహల్స్ చాలామంది పెంచేస్తూ ఉంటారు అంటే ఇలా ఇవి ఎలాంటి స్నేల్స్ ఏంటి అనేది తెలియక ఓకేనా నెక్స్ట్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్స్ నీట్నెస్ అయితే నేను ట్యాంక్లో వేసేసాను ఆల్రెడీ ఇవి కొన్ని వేరే ట్యాంక్లో వేసుకొని సేల్ పెడదాం అనుకుంటున్నాను ఫాక్స్టల్ ప్లాంట్స్ ఎవరికైనా కావాలంటే గా కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ అయితే ఉంది ఓకేనా లిమిటెడ్ కే మనం సేల్ చేయడం జరుగుతుంది ఓకేనా కొన్ని ప్లాంట్స్ అయితే నేను వేసుకున్నాను మంచిగా ఉన్నవన్నీ కూడా దీంట్లో షిఫ్ట్ చేసుకున్నాను అనమాట అంటే లైక్ ఈ ఈ సైజ్ స్టమ్స్ అయితే నేను షిఫ్ట్ చేసుకోవడం జరిగింది సో ప్లాంట్స్ అన్నీ కూడా దీనికి అంటుకున్న స్నేల్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసాను జాగ్రత్తగా సో మీరు కూడా ఓపిక్గా చేయండి వీడియో చాలా స్పీడ్గా చేశాను కదా అని చెప్పి మీరైతే నాలాగా పడుతూ చేస్తే అవ్వదండి ఈజీగా మె ఈజీ మెథడ్లో మీకు చెప్తున్నా ప్రతిదీ డీటెయిల్గా సో ఇలాంటి ట్రిక్ని మీరు యూస్ చేసుకుంటే మీకు ఈజీగా క్లీనింగ్ అయితే అవుతుంది ఇదైతే ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో మాత్రమే సెల్లింగ్ వీడియో అయితే కాదు సో ఫైనల్గా ఇదిగోండి ఇలా తయారైంది కదా దీంట్లోకి అయితే కొత్త వాటర్ వేసుకోవాలి కొత్త వాటర్ వేసుకునేటప్పుడు స్టోరేజ్ వాటర్ వేసుకోవాలా లేకపోతే ఫ్రెష్ వాటర్ కూడా వేసుకోవచ్చు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఫ్రెష్ వాటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే యావరేజ్గా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వాటర్ ఉంచాను మిగతాదంతా కూడా ఇప్పుడే ఫీల్ చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ డస్ట్ పార్టికల్స్ ఎక్కువ స్నేల్స్ ఉన్నాయండి దానివల్లే అమోనియా ఎక్కువ అయిపోయింది సో ఒకటి రెండు డ్యామేజ్లు కనిపించేసరికి నేనైతే ఇంకా కంగారు పడి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను మీరు కూడా ఎంతో కొంత పాత వాటర్ ఉంచుకునే కొత్త వాటర్ యాడ్ చేయండి తప్ప ఒకేసారి కొత్త వాటర్ యాడ్ చేసేస్తా అంటే మాత్రం పనికి రాదు ఎందుకు పనికిరాదు అని చెప్పి మీరు అందరూ అడగచ్చు ఎందుకు పనికిరాదు అంటే ఎప్పుడైనా కూడా కొత్త వాటర్ అనేది ఎక్కువగా ఉంది అంటే ఫిష్ అనేది ఇబ్బంది పడుతుందండి కాబట్టి పాత వాటర్ అంత కొంత ఉండగా మీరైతే కొత్త వాటర్ యాడ్ చేసుకున్నారనుకోండి బాగుంటుంది అనమాట తర్వాత నేను కూడా ఎక్కువ వాటరే యాడ్ చేసుకున్నాను అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే పాత వాటర్ ఉంది మిగతా సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అనేది కొత్త వాటర్ నేను యాడ్ చేసుకుంటున్నాను సో నూతిలో నీళ్ళు అయితే నేను ఫీల్ చేసుకొని మీకు చూపిస్తున్నాను అనమాట ఓకేనా సో ఇలా ఫీల్ చేసుకున్నప్పుడు ఒకవేళ డ్యామేజ్లు ఏమైనా మన దగ్గర ఉంటాయి మన దగ్గర చచ్చిపోతాయి అని చెప్పి మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాలాగా ఒక పని చేయండి ఏం లేదు దీంట్లోకి కొన్ని ఆల్మండ్ లీవ్స్ అయితే యాడ్ చేసుకోండి ప్రాబ్లం లేదు ఓకేనా బాగా డ్రై అయిపోయిన లీవ్స్ ఏవైతే ఉంటాయో అవైతే యాడ్ చేసుకోండి అండ్ అలాగే ఫిషెస్ అనేవి మళ్ళీ ఇదే ట్యాంక్లోకి షిఫ్ట్ చేసేటప్పుడు టెంపరేచర్ మ్యాచ్ చేయడం పక్క ఇంకా ముఖ్యం అండి చాలామంది డైరెక్ట్గా రిలీజ్ చేస్తూ ఉంటారు పాత వాటర్ అంత కొంత ఉంది కదా అని చెప్పి అలా కాదు నేనైతే సుమారుగా గంట సేపు గ్యాప్ తీసుకున్నాను గంట అంటే సుమారు నలభై నిమిషాలు గ్యాప్ తీసుకొని తర్వాత మాత్రమే నేనైతే ఫిషెస్ని ఈ ట్యాంక్లోకి రిలీజ్ చేశాను ఎందుకంటే ఇప్పుడే పట్టిన ఫ్రెష్ వాటర్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఆ టెంపరేచర్కి ఈ ఫిష్ పాత వాటర్ టెంపరేచర్కి ఈక్వల్ కాదు కాబట్టి ఫిష్ అయితే వీక్ అయిపోద్ది కాబట్టి జాగ్రత్తగా మీరైతే ఫస్ట్ అయితే టెంపరేచర్ మ్యాచ్ చేసుకోండి తర్వాత ఫస్ట్ అయితే స్నేల్స్ యాడ్ చేయండి స్నేల్స్ యాడ్ చేస్తే స్నేల్స్ ఫ్రీగా మూవ్ అయిపోతున్నాయి అనిపిస్తేనే తర్వాత ఫిషెస్ని రిలీజ్ చేయండి స్నేల్స్ ఒక మూలకి వెళ్ళాయంటే స్నేల్స్కి ఆ వాటర్ సింక్ అవ్వలేదనే అర్థం సో అలాంటప్పుడు ఫిష్కి ఇంకా సింక్ అవుద్దా చెప్పండి కాబట్టే మీకు డీటెయిల్గా గైడ్ చేస్తున్నాను అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానే తప్ప ఇది ఎక్కడో కాపీ చేసిన వీడియో అయితే కాదు ఓకేనా ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను టూ హండ్రెడ్ లైక్స్ అయితే నేను టార్గెట్ ఇస్తున్నాను టూ హండ్రెడ్ లైక్స్ కనుక క్రాస్ చేసినట్లయితే దీనికంట మంచి వీడియో చేస్తాను అది కూడా ప్రొఫెషనల్ లుక్లో ఉండేలాగా అనమాట ఇప్పటికే మన ఫామ్లో చాలా మంచిగా లుకింగ్ ఉండాలని చెప్పి నానా ప్రయత్నాలు అయితే చేస్తున్నాను నేను అంటే ఫిష్ ట్యాంక్స్ కానీ లేదంటే ఇలా పెంచేటప్పుడు అది ట్యాంక్లో ఉండే స్టైల్స్ కానీ అదంతా కూడా ప్రాపర్గా ఉండాలి బాగుండాలని చెప్పి సో ఈ ట్యాంక్ కూడా మీరు బాగా గమనించుకున్నట్లయితే ఇదిగోండి ఇది కూడా చాలా అందంగా ఉంది ఇంతకు ముందు కంపేర్ చేస్తే ఎంత మంచిగా ఉందో మీరే చూడండి సో నేను కూడా ట్యాంక్ నేను వాష్ చేయలేదు జస్ట్ వాటరే క్లీన్ చేశాను అంతే ఓకేనా ఇలా మీరు క్లీన్ చేసుకున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఫైనల్గా అయితే నేను ఏం చేస్తున్నాను దీంట్లో బాగా డ్రై అయిపోయిన ఆల్మండ్ లీవ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి ఎందుకు యాడ్ చేస్తున్నారు దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటారా వాటర్లో పీహెచ్ లెవెల్స్ టీడీఎస్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉంచుతుంది అనమాట అంటే ఫిష్కి సింక్ అవ్వట్లేదు వాటర్ అంటే సింక్ అయ్యేలాగా చేస్తుంది కాబట్టి ఇదైతే యూజ్ చేస్తున్నాను వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా అయితే ఉండొద్దు దయచేసి నేను చెప్తున్నాను చాలామందికి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు బాగానే ఉంది రెస్పాన్స్ మంచిగానే ఉంది కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం బాగోదు కదా అండ్ క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ అన్నెసరీ స్నేల్స్ అయితే బయటపడేస్తాను గొప్ప చిరా